హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో నాలుగో తరగతి తెలుగుకి సంబంధించినటువంటి ఫోర్త్ లెసన్ అయితే చూద్దాం ఫోర్త్ లెసన్ నేమ్ వచ్చేసి పరివర్తన పరివర్తన అంటే మార్పు అనమాట ఈ లెసన్ యొక్క ఇతివృత్తం ఈ లెసన్ యొక్క ఇతివృత్తం వచ్చేసి మనకు పిల్లల యొక్క స్వభావం అనమాట దీని యొక్క ఇతివృత్తం పిల్లల స్వభావము అంటే దీని దీంట్లో పరివర్త పరివర్తనలో పిల్లల యొక్క స్వభావం గురించి మనకు ఇవ్వడం జరిగింది అలాగే దీని ప్రక్రియ దీని ప్రక్రియ వచ్చేసి కథా ప్రక్రియ అనమాట ఈ లెసన్ ఈ పరివర్తన అనేటటువంటి లెసన్ మొత్తం కథ రూపంలో ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రక్రియ వచ్చేసి కథా ప్రక్రియ అనమాట నేను ఈ ఇంతకుముందు త్రీ లెసన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే ఆల్రెడీ చేశాను అవి ప్లేలిస్ట్లో ఉన్నాయి ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి అలాగే మీకు కనుక ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మనమైతే చూసేసాం కదా ఈ ఫోర్త్ లెసన్ యొక్క ఇతివృత్తం వచ్చేసి పిల్లల యొక్క స్వభావము అలాగే దీని యొక్క ప్రక్రియ దీని యొక్క ప్రక్రియ వచ్చేసి కథా ప్రక్రియ ఈ పరివర్తన అనేటటువంటి లెసన్ను ఎవరు రచించారు అంటే వెంకట పార్వతీశ కౌల్ అనేటటువంటి వారు రచించారనమాట ఈ వెంకట పార్వతీశ కవులు అంటే ఎవరంటే బాలాంతరపు వెంకటరావు గారు అలాగే ఓలేటి పార్వతీశం గారు బాలాంత్రపు వెంకటరావు గారి యొక్క జననం వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై రెండు ఇతని యొక్క మరణం వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఐదు తల్లిదండ్రులు వచ్చేసి సూరమ్మ అలాగే వెంకట నరసింహము ఇతని యొక్క జన్మస్థలం వచ్చేసి మల్లాము తూర్పుగోదావరి జిల్లా అలాగే ఓలేటి పార్వతీశం యొక్క జననం వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై ఇతని యొక్క మ్రణం వచ్చేసి పంతొమ్మిది వందల అలాగే ఇతని యొక్క తల్లిదండ్రులు వచ్చేసి వెంకమ్మ అచ్యుతరామయ్య అలాగే జన్మస్థలం వచ్చేసి పిఠాపురము తూర్పుగోదావరి జిల్లాలో ఓలేటి పార్వతీశం గారు జన్మించడం జరిగిందనమాట ఈ పరివర్తన అనేటటువంటి లెసన్ ఎవరు రచించారంటే వెంకట పార్వతీశ కవులు వెంకట పార్వతీశ కవులు అంటే ఎవరంటే అంతరపు వెంకట్రావు గారు అలాగే ఓలేటి పార్వతీశం గారు ఇప్పుడు లెసన్ అయితే చూద్దాం ఈ పరివర్తన లెసన్లో ఇక్కడ ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి పేరు వచ్చేసి రాము అనమాట అతనికి ఆటలు అంటే చాలా ఇష్టం అతని యొక్క తండ్రి ఊళ్ళో బాగా డబ్బున్న వ్యక్తి కాబట్టి అతనికి పెద్ద ఇల్లు అలాగే ఇంట్లో చదువుకోవడానికి ఒక గది కూడా ఉంటుందన్నమాట ఇతనికి బద్ధకం ఎక్కువ అలాగే చదువు అంటే శ్రద్ధ కూడా తక్కువ గదిలో పుస్తకాలు ఎక్కడ పడితే అక్కడ చిందర వందరగా పడేస్తాడు అలాగే ఆలస్యంగా నిద్రలేస్తాడు అలాగే నిద్ర ఆలస్యంగా లేస్తాడు కాబట్టి వాళ్ళమ్మ ఏంటంటే పిలుస్తూ ఉంటుంది చుట్టుపక్కల పిల్లలందరూ స్కూల్కి రెడీ అవుతున్నారు నువ్వు కూడా రెడీ అవ్వు బడికెళ్ళు అని చెప్తుంటుంది కాసేపటి తర్వాత పుస్తకాల సంచి భుజానికి తగిలించుకొని బయలుదేరుతాడు రాము కొంత దూరం నడిచేసరికి ఇతనికి మామిడి తోటకి వెళ్ళాలని అనిపిస్తుంది వెంటనే దారి మల్లేసి తోటకు చేరుకుంటాడు పారుతున్నటువంటి నీళ్లు గలగల అలాగే పక్షులు కిలకిల వాటి రెక్కలు టపటపాలతో పచ్చని ప్రకృతికి ఆహ్లాదంగా ఉంటుంది అనమాట రాముకు ఎంతో సంతోషంగా ఉంటుంది అక్కడున్న పక్షులతో ఆడుకోవాలనిపించి చెట్టుపై ఉన్న కొమ్మ మీద ఉన్నటువంటి కాకిని అడుగుతాడు అనమాట కాకి కాకి మనం ఆడుకుందామా అని అడుగుతాడు దానికి అయ్యో బాబు రానున్నది వానాకాలం కాబట్టి నాకు గూడు లేదు నేను ఒక్కో పుల్లం తెచ్చుకొని గూడు కట్టుకోవాలి నీతో ఆడుకోవడం కుదరదు అని చెప్పి ఎగిరిపోతుంది అప్పుడు రాము చిన్న పుచ్చుకుంటాడనమాట ఇంతలో అతనికి ఒక తేనెటీగ అయితే కనిపిస్తుంది తేనెటీగను కూడా మనం ఆడుకుందామా అని పిలవడం జరుగుతుంది అయితే తేనెటీగ కూడా నాకంత లేదు బాబు పూల నుంచి తేనెను సేకరిస్తున్నాను పూలు తొందరగా వాడిపోతాయి నాకు చాలా పని ఉందని చెప్పేసి అత్తు మీద కూడా ఎగిరిపోతుంది అనమాట రాము దిగులు పడుతూ ఉంటాడు ఇంతలో ఎదురుగా ఒక చీమ కనిపిస్తుంది అనమాట చీమ చీమ మనం ఆడుకుందామా అని ఆత్రంగా అడుగుతాడు రాము అప్పుడు చీమ వచ్చేసి నేను గింజలు సేకరించుకునే కాలం ఇప్పుడు నేను సేకరించకపోతే రానున్నది వాలా వానాకాలం కాబట్టి నేను ఇప్పుడు కష్టపడి గింజలు సేకరించి దాచుకుంటే అప్పుడు సుఖంగా ఉండవచ్చు అంటూ చీమ గింజలను మోసుకుపోతూ ఉంటుందన్నమాట అప్పుడు రాము వచ్చేసి నాతో ఎవరు ఆడుకోవటం లేదు అని రాము అక్కడే కూర్చొని ఆలోచిస్తాడనమాట కాకి తేనెటీగ చీమ వాటి పనుల్లో అవి ఉన్నాయి ఇప్పుడు నాకున్నటువంటి పని బడికి చదువుకోవటమే కదా అని అనుకొని నేను బడికి ఎందుకు వెళ్లకుండా ఇలా వ్యర్థంగా తిరుగుతున్నాను అని నేను కూడా బడికి వెళ్తానని అనుకుంటాడు వెంటనే కిందపడి ఉన్న పుస్తకాలను చేతిలోకి తీసుకొని బడికి వెళ్ళడం బడి వెళ్ళే దారిలోకి వచ్చేస్తాడనమాట ఎదురుగా బడి ఆత్మీయంగా పని పిలుస్తూ ఉంటుంది ఇది రాములో వచ్చినటువంటి పరివర్తన కాబట్టి ఇది ఈ లెసన్ యొక్క ఇతివృత్తం వచ్చేసి పిల్లల స్వభావము అలాగే పిల్లల్లో పరివర్తన అనేది ఎలా వచ్చింది అనేది ఈ లెసన్ యొక్క ఇతివృత్తము అలాగే ఈ లెసన్లో ఉన్నటువంటి పదాలు అర్థాలు వచ్చేసి పరివర్తన అంటే మార్పు చిందర వందర అంటే క్రమ పద్ధతిలో లేకపోవడం అంటే ఎక్కడ పడితే అక్కడ వేయడం ఆహ్లాదంగా అంటే సంతోషంగా ఆసక్తిగా అంటే ఇష్టంగా ఆత్మీయంగా అంటే ప్రేమగా చిన్నబుచ్చుకొనుట అంటే నిరాశపడటం అనుకున్న జర జరగకపోయినా అను దాంట్లో మనం నిరాశపడుతూ ఉంటాం కదా దాన్ని చిన్నపుచ్చుకోవటం అని అంటాము అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ లెసన్లో ఉన్నటువంటి భాషా అంశాలు వచ్చేసి మనకు ఇంతకుముందు లెసన్లో అయితే మనం నేర్చుకున్నాం కదా నామవాచకాలంటే ఏంటి సర్వనామాలు అంటే ఏంటో ఇక్కడైతే మనకు ఒకటి పేరాగ్రాఫ్ అయితే ఇచ్చారు దీన్ని బట్టి మనము నామవాచకాలు సర్వనామాలు అయితే రాయాలి ఇక్కడ ఏంటంటే నామవాచకాలు అంటే ఏంటంటే మనుషుల పేర్లు అలాగే జంతువుల పేర్లు కానీ పక్షుల పేర్లు ఇలా పేర్లను తెలిపే వాటిని ఏమంటారంటే నామవాచకాలు అని అంటారు అలాగే సర్వనామాలు అంటే ఏంటంటే పేరుకు బదులుగా వాడే వాటిని సర్వనామాలు అని అంటాము ఇక్కడ వచ్చేసి మనకు రఘు వర్షిణి ఆయిష ఆసిఫ్ మీరా హర్షిత్ మేరీ సంతోష్ అని పేర్లు ఇచ్చారు కదా ఇవేంటంటే మనుషుల పేర్లు కాబట్టి ఇవి నామవాచకాలు అలాగే సింహము పులి ఏనుగు అనేటటువంటివి జంతువుల పేర్లు నెక్స్ట్ కో నెమలి రామచిలక ఇవన్నీ వచ్చేసి పక్షుల పేర్లు అనమాట ఇలా మనకు నామవాచకాలంటే జంతువుల పేర్లు కానీ మనుషుల పేర్లు కానీ పక్షుల పేర్లు కానీ ఇలా పేర్లను తెలిపే వాటిని నామవాచకాలు అంటారు సర్వనామాలు అంటే ఏంటంటే అతను ఆమె అన్ అలాంటి వర్డ్స్ని మనము సర్వనామాలని అంటాము నెక్స్ట్ వచ్చేసి ఈ లెసన్లో ఉన్నటువంటి ఈ మాసపు పాట వచ్చేసి పడవ నడపబోయి దీంట్లో ఉన్నటువంటి ఈ మాసపు పాట వచ్చేసి పడవ నడపబోయి అనేటటువంటి ఈ మాసపు అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అలాగే ఈ పడవ నడపబోయి అనేటటువంటి ఈ మాస పాటను రచించింది ఎవరంటే వింజమూరి శివరామారావు ఈ ఈ పాటను రచించింది ఎవరంటే వింజమూరి శివరామారావు అలాగే ఈయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం గ్రామంలో జన్మించడం జరిగింది ఈయన ఒక ప్రముఖ కవి అలాగే రచయిత ఆకాశవాణి కళాకారులు కూడా ఈయన రచనలు వచ్చేసి గోర్ఖీ కథలు అలాగే కల్పవల్లి ఖండకావ్య సంపుటి మొదలైనవన్నమాట ఈయనకున్నటువంటి బిరుదు వచ్చేసి కళా ప్రపూర్ణ ఈ పడవ నడపబోయి అనేటటువంటి పాటను రచించింది ఎవరు అంటే వింజమూరి శివరామారావు అలాగే ఈయన యొక్క రచనలు వచ్చేసి గోర్ఖీ కథలు అనమాట గోర్ఖీ కథలు కల్పవల్లి ఖండ కావ్య సంపుటి మొదలైనవి ఈయన యొక్క రచనలు అలాగే ఈ వింజమూరి శివరామరావు గారి యొక్క బిరుదు వచ్చేసి కళాప్రపూర్ణ అలాగే ఇతను ఒక ప్రముఖ కవి అలాగే రచయిత అలాగే ఆకాశవాణి కళాకారులు కూడా అనమాట నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్నటువంటి ఈ మాస కథ వచ్చేసి ఉపాయము ఈ ఉపాయము అనేటటువంటి ఈ కథ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఇతిహాసము మహాభారతం నుంచి అయితే తీసుకోవడం జరిగిందనమాట ఇప్పుడు ఈ కథ ఏంటో చూద్దాం పిల్లలు మన తెలివితేటలు మనకు మంచి కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి అందిస్తాయి అంటే మనకు ఉండేటటువంటి తెలివితేటలే మనకు ఒక మంచి కీర్తి ప్రతిష్టలు అందిస్తాయి అలాగే మనకు సమాజంలో మంచి పేరును కూడా తెస్తాయి అది ఈ కథలో ఉండేటటువంటి ఉపాయము తెలివితేటలు ఏంటో చూద్దాం పూర్వము భరత వంశానికి చెందినటువంటి రాకుమారులు అందరూ కలిసి బంతి ఆట ఆడుకుంటూ ఉంటారనమాట ఆ బంతిని తంతూ ఉన్నప్పుడు ఆ బంతి వచ్చేసి భీముడు దగ్గర పడుతుంది అప్పుడు భీముడు బంతిని గట్టిగా తన్నడంతో బంతి ఎగిరి ఒక బావిలో పడుతుంది అనమాట ఆ బావి దగ్గరికి వీళ్ళందరూ చేరి పైకి తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు చివరికి సాధ్యం కాక బిక్కమొహం వేస్తారనమాట అంతలో దారిన పోతున్న ఒక వ్యక్తి రాకుమారులను చూసి విషయం అడిగి తెలుసుకుంటాడు అతను సన్నగా పీలగా బాణాలు పట్టుకొని ఉంటాడనమాట ఆ వ్యక్తి ఇక్కడ ఉన్న వారందరు రాకుమారులని గ్రహించాడు వీరంతా విలు విద్యలో ఆరితేరిన రాకుమారులా ఉన్నారు బంతిని ఎలా తీయాలో తెలీదా అని ఆశ్చర్యంతో ఆ రాకుమారులను అడుగుతాడనమాట రాకుమారులందరూ వచ్చేసి తెలియదు అన్నట్లుగా తలుపుతారు అయితే చూడండి అంటూ విల్లు ఒకదానికి ఒకదానికి వేస్తూ బంతికి తాకేలా వేస్తాడనమాట ఆ బాణానికి తాగేలా మరొక బాణం వేస్తూ ఆ బాణంతో ఒక గొలుసు అనేది తయారు చేయడం జరుగుతుంది దాంతో బంతి పైకి లాగి రాకుమార్లకు అందిస్తాడు ఇంతలో విషయం తెలుసుకున్నటువంటి భీష్ముడు ఏం చేస్తాడంటే అక్కడికి వచ్చి ఆ వ్యక్తి విలువిద్యలో గొప్ప గురువు అయినటువంటి ద్రోణాచార్యుడు అని తెలుసుకొని ఆశ్చర్యపడుతా ఆశ్చర్యపోతాడనమాట ఆయన అప్పటికే ద్రోణుని ప్రతిభ గుచ్చి వివరి గుర్చి విని ఉంటాడు వెంటనే దో ద్రోణాచార్యునికి నమస్కరించి మీ వంటి గొప్పవారు మా చిరంజీవులకు తారాసుపడటం మా పూర్వజన్మ సుకృతం అని భీష్ముడు అంటాడనమాట ఆ పిల్లలు మా మనవళ్ళు వీరిని శిష్యులుగా స్వీకరించి విలువద్యను నేర్పించండి అని చెప్పడం జరుగుతుంది ద్రోణుడు అంగీకరించగానే అర్జునుడు పరుగున వచ్చి ద్రోణునికి పాదాభివందనం చేస్తాడనమాట ఈ విధంగా మనకు వచ్చేసి ద్రోణుడు భరత వంశీయులకు విలువిద్యలో గురువుగా ప్రసిద్ధికెక్కుతాడు అలాగే పిల్లలు మన ప్రతిభ పాఠవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి అని గ్రహించారు కదా అంటే ఇక్కడ ఏంటంటే ఈ ద్రోణాచార్యుడు విలువిద్యలో గొప్ప ఆరితేరినటువంటి గురువు కాబట్టి ఇతని యొక్క ప్రతిభకు ఇక్కడ మనము ఉన్నత స్థాయికి చేర్చడం జరిగింది కాబట్టి ఎవరి అయినా ఎవరికి ఉన్నటువంటి వా ప్రతిభా పాట వాలే వారిని గొప్ప ఉన్నత స్థాయికి చేరుస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ లెసన్ ఈ ఫిఫ్త్ లెసన్ వచ్చేసి సత్యమహిమ అనమాట ఈ సత్యమహిమ అనేటటువంటి లెసన్ యొక్క ఇతివృత్తం వచ్చేసి మనకు నైతిక విలువలు ఈ సత్య మహిమ అనేటటువంటి లెసన్ యొక్క ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు అలాగే ప్రక్రియ వచ్చేసి గేయకథ అంటే ఈ లెసన్ మొత్తం మనకు గేయ రూపంలో ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రక్రియ వచ్చేసి గేయకథ అలాగే దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు మనమైతే లెసన్లోకి చూద్దాం ఈ సత్యమహిమ అనేటటువంటి లెసన్ ఎవరు రచించారంటే అవధాని రమేష్ గారు రచించారు ఇతని యొక్క కాలం వచ్చేసి ఇరవయో శతాబ్దము ఈ సత్యమహిమ అనేటటువంటి లెసన్ ఎవరు రచించారు అవధాని రమేష్ గారు రచించారనమాట ఇతని యొక్క కాలం వచ్చేసి ఇరవయో శతాబ్దము ఈ గేయ కథ అవధాని రమేష్ గారి రచన అయినటువంటి గుళ్ళ నుండి తీసుకోబడింది ఈ సత్యమహిమ ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే గుళ్ళ నుండి తీసుకోబడింది ఈయన ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఆవుకు అగ్రహారంలో జన్మించారనమాట ఈయన యొక్క తల్లిదండ్రులు వచ్చేసి సుబ్రహ్మణ్య శాస్త్రి అలాగే సావిత్రమ్మ ఈయన యొక్క రచనలు వచ్చేసి కాసుల పేరు అలాగే ప్రతీకారము మూడు మంచి కథలు ఈయన యొక్క రచనలు వచ్చేసి కాసుల పేరు ప్రతీకారము మూడు మంచి కథలు ఈ సత్యమహిమ అనేటటువంటి లెసన్ ఎవరు రచించారంటే అవధాని రమేష్ గారు రచించడం జరిగింది ఇతని యొక్క కాలం వచ్చేసి ఇరవయో శతాబ్దము ఈ సత్యమహిమ అనేటటువంటి లెసన్ దేని నుంచి తీసుకున్నారంటే గుజ్జన గుళ్ళ నుంచి తీసుకోవడం జరిగింది అలాగే ఈయన యొక్క రచనలు వచ్చేసి కాసుల పేరు ప్రతీకారము మూడు మంచి కథలు అనేటటువంటివి ఈయన యొక్క రచనలు ఈ సత్యమహిమ అనేటటువంటి మొత్తం లెసన్ అయితే మనకు గేయ రూపంలో ఉంటుంది ఈ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు దీని యొక్క సారాంశం వచ్చేసి ఒక పల్లెటూరులో ఒక కల్లా కప్పటం లేని ఒక పేదవాడు ఉంటాడనమాట అతను కట్టెలుగా అమ్ముకొని సత్యాన్ని చక్కగా పాటిస్తూ జీవిస్తూ ఉంటాడనమాట అతను అడవిలో ఒక నది ఒడ్డున చెట్టు కొడుతూ ఉంటే గొడ్డలి చేయి జారి నీటిలో పడుతుంది అప్పుడు నా గొడ్డలి నీటిలో పడింది నేను ఎలా బతకాలి నాన్న డబ్బులు తెస్తాడు అలాగే అమ్మ వంట చేసి పెడుతుంది నా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారని అతను అనుకుంటూ ఉంటాడనమాట నేను వడ్డే చేతులతో వెళ్తే వారి ఆకలి ఎలా తీరుతుందని బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఆ నది దేవత యొక్క మనసు కరిగి అతనికి సహాయం చేయాలని ప్రత్యక్షమవుతుంది నదిలో నుంచి ఒక బంగారు గొడ్డలు తీస్తుంది ఈ గొడ్డలి నీదా అని అడుగుతుంది అతను కాదమ్మా ఇది నాది కాదని చెప్తాడనమాట నా వంటి పేదవానికి బంగారు గొడ్డలి ఎందుకుంటుంది అని చెప్తాడు అలాగే దేవత మళ్ళీ నదిలో నుంచి ఒక వెండి గొడ్డలి తీస్తుంది ఈ గొడ్డలి నీదా అని అడగడంతో కాదమ్మా ఇది కూడా నాది కాదని బదులు చెప్తాడు దేవత ఇనుపగడ్డలని తీసిందనమాట ఇది నీదా అని అడిగింది ఇదేనమ్మా అంటూ చేతులు చాపుతాడు నదీ దేవత అతని నిజాయితీకి మెచ్చుకొని అతని ఇనుపగొడ్డలిని అతనికి ఇస్తుంది అంతేకాక బంగారు గొడ్డలిని అలాగే వెండి గొడ్డలని కూడా అతనికి బహుమతిగా ఇచ్చి దీవించి పంపుతుంది అంటే అతను సత్యంగా తన ఇనుప గుడ్డలే తనది అనేసి ఇతని ఈ లెసన్లో ఉన్నటువంటి నీతి అనమాట కాబట్టి ఎప్పుడు సత్యమే మాట్లాడాలి అలాగే ఈ లెసన్లో ఉన్నటువంటి పదాలు అర్థాలు వచ్చేసి మహిమ అంటే ఏంటంటే గొప్పతనము అకలంక అంటే మచ్చలేని అలాగే చెడుకునాలు లేనట్టి అకలంక అకలంక అంటే ఇది ఏమో కొత్త వర్డ్ కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాల్సిన అయితే ఉంటుంది అకలంక అంటే ఏంటంటే మచ్చలేని అలాగే చెడు గుణాలు లేనటువంటివి చరితుండు చరితుండు అంటే చరిత్ర కలవాడు అలాగే ప్రవర్తన కలవాడు సత్యవ్రతంబు సత్యవ్రతం అంటే ఎల్లవేళలా నిజం చెప్పేటటువంటి వ్రతము నిత్యంబు అంటే ఎల్లప్పుడూ గతి అంటే జీవితం గడిచే విధానము అంటే మనకు రోజు ప్రస్తుతం ఎలా జరుగుతుందో దాన్ని గతి అని అంటారు అలాగే తెన్నులు చూచి అంటే ఎదురు చూడటము మోము అంటే ముఖము తత్తరం అంటే గాబార ఆర్తి అంటే దుఃఖము అలాగే కని అంటే చూసి దీనత దీనత అంటే దారిద్ర్యము కరుణ అంటే దయాజాలి మిరుమిట్లు గొల్పడం అంటే మెరుపులు తిలకించడం అంటే చూడటము మది అంటే మనసు బుద్ధి అలాగే మొగంబు అంటే ముఖము మిసిమి అంటే నూతన కాంతి బహుమానం అంటే కానుక వన్నే వన్నే అంటే అందము రంగు అలాగే చెన్ను అన్న కూడా అందం అనమాట చెన్ను అన్న కూడా అందమనే అర్థం వస్తుంది దీంట్లో మనకు కొత్త పదాలు ఏంటంటే అకలంక అకలంక అంటే ఏంటంటే మచ్చలేని అలాగే చెడు గుణాలు లేనటువంటివి నెక్స్ట్ గతి అంటే జీవితం గడిచే విధానము నెక్స్ట్ తెన్నులు చూచి తెన్నులు చూచి అంటే ఎదురు చూడటము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు చెన్ను చెన్ను అంటే కూడా మనకు అందం కిందే వస్తుంది వన్నే అన్నా కూడా అందం కిందనే అర్థం వస్తుంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్నటువంటి భాషా అంశాల కింద ఏమి ఇచ్చారంటే అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ ఫస్ట్ వాక్యం ఏంటంటే రాజు రాము తోటకు వెళ్ళారు అలాగే మామిడికాయలు కోసారు ఇంటికి తెచ్చారు అమ్మకిచ్చారు ఇక్కడ పై వాక్యాల్లో ఉండేటటువంటి వెళ్ళారు అలాగే తెచ్చారు కోసారు ఇచ్చారు ఇలాంటి పదాలు పనులు జరగడాన్ని తెలియజేస్తున్నాయన్నమాట ఇక్కడ ఏంటంటే తోటకు వెళ్ళారనమాట ఇది ఒక పని అలాగే మామిడికాయలు కోసారు మామిడికాయలు కోయటం అనేది కూడా ఒక పని ఇలాంటి పనులు జరగడాన్ని తెలియజేస్తూ ఉన్నాయన్నమాట ఇలాంటి పదాలను మనం ఏమంటారంటే క్రియాపదాలు అంటారు పనులు పనులను తెలిపేటటువంటి వాక్యాలను ఏమంటారంటే మనము క్రియాపదాలు అనేటటువంటి అని పిలుస్తామన్నమాట ఇక్కడ మనకైతే కొన్ని సెంటెన్స్ అయితే ఇవ్వడం జరిగింది కింది వాక్యాలలో క్రియాపదాలను గుర్తించండి అని ఇవ్వడం ఇవ్వడం జరిగిందనమాట మనకు ఏదైనా ఒక పని గురించి తెలిపేటటువంటి పదాలను క్రియాపదాలు అని అంటారు ఇక్కడ ఏంటంటే మా నాన్న బొమ్మలు కొన్నాడు కొన్నాడు అనేటటువంటిది క్రియాపదము అలాగే ఇక్కడ ఆడారు రాసింది అలాగే ప్రబలికా నాట్యం చేసింది చేసింది అనేది కూడా క్రియాపదము ఇక్కడ తరుణ్ చిత్రం గీశాడు ఇది కూడా ఒక క్రియాపదం అన్నమాట మనకేంటంటే ఏదైనా పనులు జరిగేదాన్ని తెలిపేదాన్ని మనం ఏమంటాం అంటే క్రియాపదాలు అని అంటాము ఇక్కడ కింద ఉన్నటువంటి ఎక్సర్సైజ్లో కొన్నాడు ఆడారు రాసింది చేసింది గీసాడు ఇవన్నీ వచ్చేసి మనకు క్రియాపదాలకు సంబంధించినవి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ లెసన్లో ఉన్నటువంటి ఈ మాసపు గేమ్ వచ్చేసి ఇది ఒక కన్నడ గేమ్ అనమాట ఈ కన్నడ గేయాన్ని ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే ఎస్సిఈఆర్టి అనే పుస్తకం నుంచి పాఠ్యపుస్తకం నుంచి తీసుకోవడం జరిగిందనమాట ఈ కన్నడ గేయం ఈ కన్నడ గేయాన్ని అయితే మీరైతే స్క్రీన్ మీద చూడొచ్చు అలాగే దీని యొక్క ఈ కన్నడ గేయం యొక్క భావం అయితే ఇవ్వడం జరిగింది ఇదేంటో ఒకసారి చూద్దాం ఈ కన్నడ గేమ్ యొక్క భావం వచ్చేసి ఓ అందమైన ముద్దులొలికే పాపల్లారా ప్రతి ఇంట్లోనూ మీరు వికసిస్తూ ఉంటారు రోజులు గడిచే కొద్దీ మీరంతట మీరు నడవటం నేర్చుకుంటారు తల్లిదండ్రులు చూపినటువంటి బాటలు నేర్పిన రీతిలో నడుచుకుంటారు అలాగే అనుసరిస్తారు గురువులు చెప్పినటువంటి పాఠాలను చక్కగా నేర్చుకుంటారు పెద్దల పట్ల భక్తి గౌరవం ప్రదర్శిస్తూ ఉంటారు నిత్యం సత్యాన్ని పలుకుతూ సత్య మార్గంలోనే పయనిస్తూ ఉంటారు ఓ అందమైన ముద్దులొలకే పాపల్లారా ప్రతి ఇంట్లో మీరు వికసిస్తూ ఉంటారు అలాగే స్నేహితులతో ప్రేమపూర్వకంగా సోదరభావంతో మెలుగుతూ ఉంటారు పేదవారికి అలాగే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తూ ఉంటారు తన భేద భేదభావం లేకుండానే మనమంతా ఒక్కటే అనే భావంతో ఉంటారు ఓ అందమైన ముద్దులొలకే పాపల్లారా ప్రతి ఇంట్లోనూ మీరు వికసిస్తూ ఉంటారు అనేటటువంటిది ఈ ఈ మాసప్ గేమ్ కన్నడ గేమ్లో ఉన్నటువంటి భావం అయితే ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ లెసన్లో ఉన్నటువంటి ఈ మాసపు కథ వచ్చేసి ఏ కాలుది నేరం అనేటటువంటిది ఈ మాసపు కథ అయితే ఇవ్వడం జరిగిందనమాట దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే మర్యాద రామన్న కథల నుంచి తీసుకోవడం జరిగింది ఏ కాలుది నేరం అనేటటువంటి కథ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మర్యాద రామన్న అనేటటువంటి కథల నుంచి అయితే సేకరించారనమాట ఈ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకసారి రామన్న వద్దకు ఒక నలుగురు అన్నదమ్ములు వస్తారన్నమాట వాళ్ళకు ఉన్నటువంటి ఫిర్యాదు ఏంటంటే మేము నలుగురు అన్నదమ్ములమే పెద్దవాళ్ళు ముగ్గురు ఫిర్యాదులము అలాగే చిన్నవాడు వచ్చేసి ముద్దాయి అని చెప్పడం జరుగుతుంది మీ తీర్పు కోసం వచ్చారు వచ్చాము అన్నాడు నలుగురిలో పెద్దవాడనమాట మీ ఫిర్యాదు ఏమిటి చెప్పమన్నట్లు పెద్దవాడిపై చూశాడు రామన్న అలాగే అతను ఇట్లా చెప్పసాగాడనమాట మేము నలుగురం కలిసి దూది వ్యాపారం చేస్తూ ఉంటాము దూది కొట్టంలో ఎలుకల బాధ తప్పుతుందని మేము పిల్లిని పెంచుకుంటున్నాము ఆ పిల్లి అంటే మా అందరికి చాలా ఇష్టమని చెప్తాడనమాట దాని నాలుగు కాళ్ళను నలుగురం పంచుకొని ఎవరి కాళ్ళకి వాళ్ళము అలంకారాలు తగిలించాము కొన్ని రోజులు గడిచాక మాలో నాలుగో వాడు తీసుకున్న కాలికి దెబ్బ తగిలింది గాయమైంది ఆ కాలు తొందరగా నయం కావాలని నూనె గుడ్డలను చుట్టాడు గుడ్డ చుట్టిన కాలితో పిల్లి దీపం దగ్గరికి వెళ్ళింది గుడ్డ అంటుకుంది దాంతో అది కంగారు పోయి కొట్టంలోకి దూరింది దూదికి మంటలు అంటుకొని కొట్టమంతా తగలబడిపోయింది అని చెప్తాడనమాట అప్పుడు రామన్న వచ్చేసి ఈ నష్టానికి కారణం ఆఖరివాడి కాలు కాబట్టి మిగిలిన ముగ్గురికి అతను నష్టపరిహారం చెల్లించాలి అలా చెల్లింపమని మీ దగ్గరకు వచ్చామని చెప్తాడనమాట రామన్న ముద్ద అయినటువంటి లాస్ట్ అతని వైపు చూసి ఏమంటావు అన్నట్లుగా నా అని అడుగుతాడు అప్పుడు అతను ముందుకొచ్చి తగలబడిన దూదిలో నావాట కూడా ఉంది మరి దానికి నష్టపరిహారం ఎవరిస్తారు అది వదిలేసిన వీరికి పరిహారం చెల్లించడానికైనా నా దగ్గర డబ్బు లేదు అని చెప్తాడనమాట అప్పుడు చిన్నవాడి మాటలు అసమ అసం అసమంజంగా అనిపిస్తాయి అప్పటికే రామన్న ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయన్నమాట మీ ముగ్గురు అన్నదమ్ములు చిన్నవాడికి పరిహారం చెల్లించాలి అంటాడు రామన్న వాళ్ళు వాళ్ళతో పాటు సభలోని వారు కూడా తెల్లబోతారు ఈ రామన్న తెలివి తక్కువ తీర్పు చెప్పాడనే భావిస్తూ ఉంటారనమాట అందరూ గుసగుసలాడుకుంటూ ఉంటారు అప్పుడు రామన్న వచ్చేసి తన తీర్పును చెప్తాడనమాట ఈ దూది కాలటం నిజమే కానీ ఆ ప్రమాదం మీ తమ్ముడి వాటాకొచ్చిన కాలు వల్ల జరగలేదు మీ వాటా కాళ్ళ వల్లే జరిగింది ఎలాగంటే మీ తమ్ముడి వాటా గాయం గాయమవడం వల్ల అవిటి కాలుతో పిల్లి కొట్టంలోకి వెళ్ళలేదు కదా ఆ పిల్లి దూది కొటంలోకి వెళ్ళమన్నవి మిగిలిన మూడు కాళ్ళే ఎందుకంటే అవి చక్కగా ఉన్నాయి అంటే పిల్లి మీ వాట కా వా కాళ్ళ వల్లనే కొటం దగ్గరకు వెళ్ళింది అందుచేతనే జరిగిన నష్టానికి బాధ్యులు మీరే కాబట్టి మీ తమ్ముడు ఎంత మాత్రం కాదు అందుకని మీ ముగ్గురు అతనికి పరిహారం చెల్లించాలి అనేటటువంటి తీర్పునివ్వడం జరుగుతుందన్నమాట ఆ తీర్పును విన్న వారందరూ ఎంతో సమంజసంగా ఉందని చెప్పడం జరుగుతుంది అప్పుడు రామనను అభినందిస్తారనమాట అది ఏ కాలు నేరం అనేటటువంటి కథ అనమాట ఈ కథ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మర్యాద రామన్న నుంచి సేకరించడం జరిగింది